బాగున్నావు అమ్మా చెప్పమ్మా. పెన్షన్ వస్తుందా? ఏం కావాలి ఇప్పుడు మీకు? ఏమైంది? ఏమి ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటావు అమ్మా? చంద్రబాబు నగర్. ఐడియా ఉందా ఆమె? వాళ్ళ భర్తకి ఏదో బాగాలేదంట చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేసి ఏమైందో చూసుకున్నాం, లేకపోతే అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి. ఏమన్నారు? బాగా తాగి తాగి ఉన్నా. పిల్లలు ఎంతమంది? నాకు ముగ్గురు పిల్లలు సార్. ఆయన కనిపెట్టి నన్ను చేసుకున్నాడు. ఆయనకి 65 ఉంటాయి సార్. ఇప్పుడు నీకు ఒకటి, ఆడు ముగ్గురు, నలుగురు. ఇప్పుడు నలుగురు పిల్లలు నీకు. అవును, వాడికి పనికి మాలు కూడా ముగ్గురు పిల్లల తర్వాత నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మన ఇంట్లో చేసుకున్నాను. బాగా చూసుకున్నారు సార్ ముందు, బాగాలేక ఇట్లా కష్టం వచ్చింది. కానీ వయసు తెచ్చుకోలేదు. చిన్న పాప ఉంది, ఆయన బడి. అందరు స్కూల్లోకి పోతున్నారు పోనీ? వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి నీకు, నీ పాప ఒక్కడికే ఇప్పుడు స్కూల్. మన పన్నాయా డబ్బులు? పన్నాయి కదా. నీకు మన ఇది కూడా చేయుత డబ్బులు కూడా ఉన్నాయా? పడలే సార్, అప్పుడు పడింది ఫస్ట్ 18,500. అదే లేదు, ఒకసారి పడింది. అది పడలే సార్. ఇంకా నీకు వయసు లేదు. నీకు ఎంత ఉంది ఇప్పుడు వయసు? 35. 35 మీ వాళ్ళకి 65 ఉన్నాయా? సరే చూడండి అన్న, ప్రైవేట్ ఆసుపత్రికి అయినా తీసుకుని పోయి చేసుకో. సరేనా, చేస్తానులే అమ్మా.